ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పండగ సందర్భంగా ఒక మంచి సినిమా చూశాము అన్న ఫీలింగ్ టాలీవుడ్ ప్రేక్షకులందరిలో కలిగింది, అండ్ దాట్ ఈస్ మజ్లీ. ఉగాది పచ్చళ్ళలో ఎన్ని రుచులు ఉంటాయో వాటన్నిటినీ ఒకే సినిమాలో రుచి చూపించేశారు మా డైరెక్టర్ శివ నిర్వాణ గారు. అండ్ టుడే ఉగాది సందర్భంగా మజ్లీ యూనిట్ మొత్తం ఇక్కడ ఉంది. ఒకరు కాదు, ఇద్దరు కాదండో, చాలామంది ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడదాం, బోల్డ్ అని విషయాలు, ఆ తర్వాత ఉగాది కూడా సెలబ్రేట్ చేసుకుందాం. వాళ్ళ ఉగాది ప్లాన్స్ ఎలా ఉన్నాయో, ఏం చేశారో అవి కూడా తెలుసుకుందాం. సో వీ హ్యావ్ విత్ అస్ డైరెక్టర్ ఆఫ్ మజ్లీ శివ నిర్వాణ గారు, అండ్ అఫ్ కోర్స్ ద మోస్ట్ లవ్డ్ కపుల్ ఆఫ్ టాలీవుడ్ అనాలి, ద మోస్ట్ హాట్ కపుల్ ఆఫ్ ఇంకేమో చాలా అనాలనిపిస్తోంది. వెల్ శామ్ అండ్ చైతన్య ఆల్సో ఆర్ విత్ అస్. హాయ్ శామ్, హాయ్ చైతు, అండ్ హాయ్ శివ గారు. అండ్ ఈ మజ్లీని మనం ముందుకు తీసుకొచ్చినటువంటి ప్రొడ్యూసర్ సాహు గారు, అండ్ అఫ్ కోర్స్ ట్రైలర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఆయన వాయిస్ విని ఆయన్ని ఎప్పుడు చూడాలో తెర మీద ఆ ఫీలింగ్ కలిగింది. రావ్ రమేష్ గారు కూడా ఉన్నారు. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది అండి. లెట్స్ స్టార్ట్ విత్ డైరెక్టర్ గారు, శివ గారు. ఉగాది చాలా స్పెషల్ రోజు, అండ్ అఫ్ కోర్స్ మజ్లీ ఇస్ బ్యాంగ్ ఆన్ టైమ్. మరి మజ్లీ అనేది వీళ్ళిద్దరితో ఎలా స్టార్ట్ అయింది? అంటే జనరలీ ఒక డైరెక్టర్ అనేది ఒకరికి ఆఫర్ చేస్తారు నాకు తెలిసి స్క్రిప్ట్, అండ్ దెన్ యు నో ప్లానింగ్ జరుగుతుంటుంది. ఇక్కడ ఎవరికి ఆఫర్ చేశారు? హౌ డిడ్ దిస్ యాక్చువల్లీ ఫాల్ ఇన్ ప్లేస్? యాక్చువల్లీ నిన్నుకోరి తర్వాత అండి. నిన్నుకోరి సినిమా చేయికి బాగా నచ్చింది. చేయి ఒక 2-3 times కాల్ చేసి, శివ నాకు చాలా సినిమా బాగా నచ్చింది, మనం ఫ్యూచర్లో కలిసి పనిచేయాలి అని అన్నప్పుడు, అప్పుడు యాక్చువల్గా చేయికి నా దగ్గర స్క్రిప్ట్ లేదు, వేరే వేరే స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాను. బట్ చేయి అప్రోచ్ కానీ, ద వే హీ ట్రీట్ ద పీపుల్, ఇదంతా 2-3 times మాట్లాడిన తర్వాత అప్పుడు నాకు కరెక్ట్గా స్ట్రైక్ అవ్వలేదు. కానీ ఆ తర్వాత కొన్ని రోజుల్లో నేను స్క్రిప్ట్స్ ర్యాండమ్గా ఆ స్క్రిప్ట్ ఈ స్క్రిప్ట్ అనుకునేటప్పుడు నాకు మజ్లీ పాయింట్ స్ట్రైక్ అయింది అనమాట. అంటే ఒక మిడిల్ క్లాస్ ఎమోషన్స్ని గ్లోరిఫై చేయకుండా, చాలా గ్లామరైజ్డ్గా చూపించి, స్టీరియోటైపిక్గా అట్లా కాకుండా, ఒక రియలిస్టిక్ అప్రోచ్తో ఒక మిడిల్ క్లాస్ డ్రామా చేయాలి, అందులో ఒక ప్యూర్ లవ్ స్టోరీ ఉండాలి అన్నప్పుడు నేను రాసిన 2 characters, ఇప్పుడు ఏదైతే మీరు ఇప్పుడు సినిమాలో చూస్తున్నారో, పూర్ణ శ్రావణి, ఆ 2 characters, ఆ పూర్ణ క్యారెక్టర్ కరెక్ట్గా ఫిట్ బాడీ లాంగ్వేజ్, అంటే ఏంటి, ఎక్కువ ఓవర్ చేయకూడదు, మనిషిని చూడంగానే జెన్యున్ అనిపించాలి, ఆ ప్యూరిటీ తెలియాలి. సో పూర్ణ అనగానే చైతు అని మీరు ఫిక్స్ అయిపోయారు? నేను పూర్ణ రాసిన తర్వాత చెయ్యి మనం సినిమా చేద్దాం అంటున్నాడు, ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్ అయితే చెయ్యి కరెక్ట్, అంటే కథకి హీరోనా హీరో కథ అని కాదు, ఆ రెండు అలా ఒకేసారి వెళ్ళి అలా అయస్కాంతానికి ఐరన్ అంటుకున్నట్టుగా అట్లా సెట్ అయిందనమాట. పూర్ణ క్యారెక్టర్ అంటే తనలో సింప్లిసిటీ ఉంటుంది, నా పూర్ణ క్యారెక్టరేషన్ కూడా సింప్లిసిటీ ఉంటుంది. సో ఇట్ వర్క్డ్ అనమాట. మీరు సినిమా చూస్తే మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మీకు వర్కౌట్ అయింది. యాక్చువల్లీ చూసినప్పుడల్లా ఇదే అనుకున్నామండి. యూజువల్లీ ఏంటంటే ఒక డ్రామటైజ్డ్ ఉన్న థీమ్ ని రియలిస్టిక్ గా చూపించడానికి ట్రై చేస్తారు, బట్ దిస్ వాస్ సో రియల్. అంటే ఒక ఫ్యామిలీ, ఒక ఒక హౌస్ తలుపు తెరిస్తే ఎలా ఉంటుందో ఆ ఫీల్ యునో కలిగింది. సో ఫస్ట్ పూర్ణకి ఇచ్చారు అయితే మీరు, అండ్ శ్రావణి ఎప్పుడు వచ్చింది పిక్చర్ లోకి? ఫస్ట్ నేను మామూలుగా సో పూర్ణ క్యారెక్టర్ బేస్ చేసుకుని రాశాను 25 minutes. శ్రావణి క్యారెక్టర్ ఎలాగా, పూర్ణ క్యారెక్టర్ ఒక హస్బెండ్ ఒక లూజర్ అట్లా ఉంది కాబట్టి, చూడ డ్రంక్ ఆడ్ ఇలా ఉంది కాబట్టి, ఒక రెస్పాన్సిబుల్ ఇన్నోసెంట్ ఒక ప్యూర్ హార్టెడ్ గర్ల్ క్యారెక్టర్కి క్యారెక్టరేస్ స్టార్ట్ చేసినప్పుడు శామ్ గారు ఇస్ నాట్ ఇన్ మై మైండ్. శ్రావణి క్యారెక్టర్ ఉంది, రాసేటప్పుడు దాని పొటెన్షియల్ అలా పెరిగిపోతా వస్తుంది అనమాట. సో ఒక 20 minutes రాసిన తర్వాత నేను వచ్చి మళ్ళీ కలిసి చేయికి ఫుల్ వెర్షన్ చెప్పినప్పుడు, ఈ క్యారెక్టర్కి వెయిట్ శామ్ గారి కరెక్ట్గా తీసుకురాగలరు అని, దెర్ ఈజ్ నో పాయింట్ అనమాట. అంటే చేయితోని శామ్తోని కలిపో సినిమా చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు. శ్రావణి క్యారెక్టర్కి ది బెస్ట్ శామ్ కాబట్టి ఐ చూసాను అనమాట, అండ్ శామ్ డిడ్ ద బెస్ట్. ఏదైతే మీరు శామ్ క్యారెక్టర్తో ట్రావెల్ అవుతున్నారో సినిమాలో, ఆ అమ్మాయి క్యారెక్టర్ ఇప్పుడు ఇంత ఇంపాక్ట్ తీసుకొస్తుందంటే ఆడియన్స్ మీద, దట్ ఈస్ దట్ రైటింగ్ అండ్ శామ్ పర్ఫార్మెన్స్. సో బిఫోర్ వీ గో టు మజ్లీ డీటెయిల్స్, చైతు గారు మీతో ఒక క్వశ్చన్ అడగాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇట్స్ లైక్ ఇందాకే సార్ చెప్పారు శివ గారు, దట్ యూ ద వే యూ హీ ట్రీట్స్ పీపుల్ దట్స్ వెరీ ఓవర్వెల్మింగ్. మీలాంటి హీరోస్, మంచి సక్సెస్ చూసిన వాళ్ళు, అండ్ దెన్ యూ హ్యావ్ సీన్ యువర్ అప్స్ అండ్ డౌన్స్, ఒక్క సినిమా చేసిన డైరెక్టర్ని ఎంచుకోవడం అనేది చాలా తక్కువ. యూజువలీ మెనీ పీపుల్ ఓ చాలా సినిమాలు చేశారు, ఆ డైరెక్టర్ హిట్ సినిమాలు చేశారు, సో లెట్స్ వర్క్ విత్ హిమ్ అనేది ఉంటుంది. బట్ నౌ ద ట్రెండ్ ఇస్ చేంజింగ్, అండ్ థ్యాంక్స్ టు పీపుల్ లైక్ యూ దట్ మీరు శివ గారు ఆఫ్టర్ హిస్ ఫస్ట్ ఫిలిం, దిస్ ఇస్ సెకండ్ ఫిలిం. సో వాట్ మేడ్ యూ లైక్ బ్యాంగ్ నేను వర్క్ చేయగలను ఈ డైరెక్టర్తో? అంటే అఫ్కోర్స్ నిన్ను కోరి చూసి నాకు బాగా నచ్చింది, బట్ మోర్ దెన్ దట్ నేను పర్సన్ టు పర్సన్ ఒక ర్యాపో ఎలా ఉంది, యునో మన వేవ్ లెంత్ సేమా, శివ ఐడియాజు యునో
మజ్లీ కన్నా ఎక్కువ సినిమా గురించి యునో వి స్పోక్ అబౌట్ మూవీ మేకింగ్ ఇన్ జనరల్. సో ఆ ఐడియాస్ అన్నీ బాగా సింక్ అయినాయి నాతో. అండ్ సో అండ్ ఐ గాట్ లాంగ్ వెరీ వెల్ విత్ హిమ్. సో డెఫినెట్లీ స్క్రిప్ట్ అనేది 50%, బట్ అదర్ 50% ఇస్ నాకు డైరెక్టర్ యాక్టర్ ఆ ర్యాపో ఎలా ఉంది. అండ్ షీ వాజ్ లైక్ అ ఫ్రెండ్ టు మీ నౌ. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్. సో సామ్, దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఫిల్మ్. మీ వెడ్డింగ్ తర్వాత ఐ థింక్ మీకన్నా ఎక్సైట్మెంట్ మాకే ఎక్కువ ఉంది. ఐ డోంట్ నో అబౌట్ యూ గైస్, కానీ వాళ్ళు ఫస్ట్ టైం కనిపించబోతున్నారు, ఓ వావ్, ఈ ఫీలింగ్స్ అన్నీ కూడా మాలో ఉన్నాయి. సో హౌ వాజ్ ఇట్ బీయింగ్ ఆన్ స్క్రీన్ విత్ యువర్ హబీ? ఇది రైట్ ఫిల్మ్ అనిపించింది. యూజువలీ నాకు యునో ఫ్రమ్ ద ఫస్ట్ మై ఫస్ట్ డిసిషన్ ఇన్ ఫిల్మ్స్ నాకు సినిమా పైన ఎక్కువ రెస్పెక్ట్ అండ్ ఐ నెవర్ టేక్ ఎనీథింగ్ ఫర్ గ్రాంటెడ్. ఇప్పుడు సినిమా నాకు లైఫ్ ఇచ్చింది. సో ఎవ్రీ మూవ్ ఐ మేక్ ఇన్ ఫిల్మ్స్ ఇస్ కమ్స్ ఫ్రమ్ అ ప్లేస్ ఆఫ్ 100% రెస్పెక్ట్. సో జస్ట్ బికాస్ ఆఫ్ కాంబినేషన్ నేను ఈ సినిమా చేయాలి యూనో అలా ఏమీ లేదు. ఇట్ వాజ్ ఇన్ ఫ్యాక్ట్ బికాస్ వీ ఆర్ మ్యారీడ్ అండ్ ఆల్రెడీ ఏమై చేసావే మనం యూనో. సో ఆటోనగర్ సూర్య ద ప్రెషర్ టు డూ సంథింగ్ బెటర్ అండ్ సంథింగ్ న్యూ ఇంకా ఉండింది. సో ఐ థింక్ దట్ వెన్ ఐ లిసన్ టు మజ్లీ ఐ ఫెల్ట్ లైక్ ఇట్ వాజ్ ద పర్ఫెక్ట్. పైగా పెళ్ళైన తర్వాత నాకు నా పర్సనల్ లైఫ్లో ఏదో ఒక calm and security vachindi, you know. So I was absolutely like evaru pelli tarvata love gurinchi evaru maatladaledu, evaru cinema lo chupinchaledu enduku anipinchindi. And I, that was the, like the perfect time that Shiva garu narrated Majli, and I felt like wow, you know, this is a very very important story to tell. Love stories అన్నీ ఒకటే ఉంటుంది, యూనో, గర్ల్ బీట్స్ బాయ్, బాయ్ మీట్స్ గర్ల్, ఫాల్ ఇన్ లవ్, వాళ్ళు ఉంటారా విడిపోతారా, దట్ ఈస్ అ లవ్ స్టోరీ. బట్ హౌ మచ్ యూ ఇన్వెస్ట్ ఇన్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ద ఫిల్మ్ లైక్ పూర్ణ, శ్రావణి, అంశు మేక్స్ ఇట్ అ బ్లాక్ బస్టర్ ఫిల్మ్. సో ఎవ్రీ స్మాల్ మూమెంట్ ఇన్ ద ఫిల్మ్ ఈస్ రిలేటబుల్ అండ్ కనెక్ట్ అవ్వచ్చు. దెర్ వాజ్ నాట్ ఈవెన్ వన్ డే వెర్ ఐ వెంట్ టు వర్క్ అండ్ ఐ ఫెల్ట్ ఈరోజు ఓకేలే, అలా ఒక్కరోజు కూడా లేదు. ఎవ్రీ సింగిల్ డే ఐ వెంట్ టు వర్క్ అస్ లైక్ వావ్, నాకు తెలుసు ఏదో మంచిగా జరిగింది ఈరోజు. ఐ ఫెల్ట్ ఐ హ్యాడ్ దట్ ఫీలింగ్ ఎవ్రీ డే ఐ వెంట్ టు మజ్లీ. మోర్ సో బికాస్ చైతు మీ సెక్యూరిటీ పక్కనే ఉన్నారు కాబట్టి ఇంకా అలా అనిపించుంటుంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.